మనకు పురాణముల యందు ఒక వాక్యం కనిపిస్తూ ఉన్నది. ఎష్టవ్య బహవ పుత్రాహ ఏకోపి గయాం వ్రజేత్. గయ అనేటువంటిది విష్ణుపాద క్షేత్రం. అక్కడ మహావిష్ణువు పాదం పెట్టినట్టుగా పురాణ కథనం. అక్కడ పితృదేవతలందరికీ అనుగ్రహాన్ని పంచాడు అని. అందుకే గయ అనేటువంటిది పితృదేవతల స్థానంగా మనకు మారిపోయింది. అక్కడ ఫల్గుణీ నది అనుకుంటా. ఆ నది పితృదేవతలకు ప్రీతిపాత్రమైనటువంటిది. విష్ణుపాదం చాలా అక్కడ ప్రసిద్ధమైనటువంటిది. కాబట్టి విష్ణుపాదం మీదనే అక్కడ పిండ ప్రదానాదులు చేస్తారు గయలో. గయలోపడ మూడు శ్రాద్ధాలు ఉంటాయమ్మ, తటశ్రాద్ధం, పటశ్రాద్ధం, వటశ్రాద్ధము అని. ఈ మూడు శ్రాద్ధములు గయలో పెట్టాలి. గయాశ్రాద్ధం వల్ల ఏమవుతుంది అంటే పితృదేవతలకు పునరావృత్తి రహితమైన మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని మన సంస్కృతిలో ఉన్నది. మరి గయనోలే ఎందుకు అంటే ఇట గయ అనేటువంటిది ప్రత్యేకంగా పితృదేవతల కోసం అక్కడ స్థానంగా స్థలపురాణంలో చూపించారు. కాబట్టి గయ పితృదేవతా స్థానం. దానికి దగ్గరలోనే కాశీ, కాశీ నుంచి గయ దగ్గరే. కాబట్టి బీహార్లో ఉన్నటువంటి పితృగయ, మళ్ళీ దీంట్లో కూడా రెండున్నాయమ్మ, మాతృగయ, పితృగయ. పితృగయ అంటే పితృదేవతలు, తండ్రులు పోయినటువంటి వారు వీళ్ళంతా తద్దినం పెట్టుకోవలసింది గయలోపడ. గయాశ్రాద్ధం చేస్తేనే పుత్రశబ్దానికి అర్థమమ్మ. పుత్రుడు పుత్రుడు కావాలి అంటే గయకు వెళ్ళి శ్రాద్ధాదులు చెయ్యాలి అని మన ప్రాచీనమైనటువంటి పితృదేవతలకు ప్రీతిగా పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మలోక నివాస స్థానాన్ని శాశ్వతంగా ఇచ్చేటువంటి ఒక కర్మకాండ గయలోపడ చేస్తారు. ఇక్కడ గయాశ్రాద్ధం పెట్టిన తర్వాత కొద్దిమంది ఏమంటున్నారు అంటే ఇక సంవత్సరానికి శ్రాద్ధాదులు పెట్టక్కర్లేదు అని అంటున్నారు. అది పొరపాటు. గయలో శ్రాద్ధం పెడితే విశేషం. ఇప్పుడు లౌకికమైన ఉదాహరణ చెప్తానమ్మా, ఎవరు ఏమనుకోకపోతే. వారంలో 7 రోజులు ఉన్నాయి కదమ్మా, ఆదివారం నాడు ఎందుకు స్పెషల్గా బిర్యానీలు కానీ ఇవి కానీ ఎందుకు చేసుకుంటారు? 6 రోజులు తిన్నట్టు ఆ రోజు ఎందుకు తినరు? తినరు. ఆ రోజు స్పెషల్స్ అని ఏదో అని కొద్దిగా ఎక్స్ట్రాస్ ఉంటాయి. ఎందుకు ఎక్స్ట్రా అంటే ఆ రోజు ప్రత్యేకత. మామూలు మనకే 6 రోజుల తిండికి ఒక రోజున ప్రత్యేకంగా చేసుకుంటున్నామే, పితృదేవతలకు కూడా మనం ఎలాగైతే ఆదివారాన్ని సెలబ్రేట్ చేసుకుంటామో మన పితృదేవతలకు కూడా గయకు వెళ్ళి శ్రాద్ధం పెడితే వాళ్ళకు ఆదివారం సెలబ్రేట్ చేసినట్టు. అంటే లౌకికమైన ఉదాహరణ కాబట్టి అర్థమయ్యేట్టుగా చెబుతున్నా. కాబట్టి అది విశేషం. అంతేగాని ఆ శ్రాద్ధం పెట్టి ఇక్కడ మానేయాలనుకోవద్దు. కొద్దిమంది ఏం చేస్తారు, అమ్మయ్య గయలో శ్రాద్ధం పెట్టాం కాబట్టి ఇక సంవత్సరం సంవత్సరం ఇంకా పెట్టనక్కర్లేదు అనుకుంటారు. అదే పెద్ద పొరపాటు. సండే నాడు బాగా తిన్నావని మండే నాడు ఆహారం మానేస్తావా? మానం. సండే నాడు ఎంత విశేషంగా తిన్నా మళ్ళీ సోమవారం పొద్దున్నే మళ్ళీ లోపల ఏదో ఒకటి పడవలసిందే. కాబట్టి ఇదెందుకు మానేయ్యవు, అదెందుకు మానేస్తావు? అక్కడ పెట్టాం కదా అని ఇక్కడ మానేయ్యం కదా. నిన్న 5 పదార్థాలతో తిన్నా కాబట్టి ఇవాళ 1 పదార్థంతో తింటా అంటామా? నిన్న 5 తిన్నా ఇవాళ మన 5 కావాల్సిందే. కాబట్టి గయకు వెళ్ళి శ్రాద్ధం పెట్టడం అనేది పుత్రులు తండ్రికి ఇచ్చేటువంటి ఒక గౌరవం, వంశానికి ఇచ్చేటువంటి ఒక రుణం తీర్చుకోవటం. ఇక్కడ పితృరుణం అంటారే, ఆ పితృరుణం తీర్చుకునేటువంటి సందర్భమే గయకు వెళ్ళి శ్రాద్ధం పెట్టడం. కాబట్టి తండ్రి రుణం తీర్చుకోవాలి అంటే, మన పితృదేవత రుణం పోవాలి అంటే తప్పకుండా జీవితంలో గయకు వెళ్ళి ఒక్కసారైనా శ్రాద్ధం పెట్టి వస్తే మన వంశంలో ఉన్నటువంటి వారంతా మహదానందపడిపోయి చక్కటి ఆశీస్సులనిస్తారు. దానితో వంశం అనేది అవిచ్ఛిన్నంగా ముందుకు వెళ్తుంది.